దీక్ష మనిషిలో మేధస్సును మదించి విజ్ఞానాన్ని వెలికి తీసి మానవ కళ్యాణానికి తోడ్పడే మహత్తర అంశమే విద్య. దీక్ష విద్యారంగం ఏ దేశంలో అయితే ముందడుగు వేస్తుందో ఆ దేశం అభివృద్ధి సాధించినట్టన్న విషయం మనందరికీ తెలిసిందే. దీక్ష మన తెలంగాణలో 1980లో ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. అధ్యక్ష మన దేశంలో స్వాతంత్రం అనంతరం విశ్వవిద్యాలయ స్థాపనకై కీలక ముందడుగులో 1953లో యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ రూపంలో పడింది. అధ్యక్ష యూజీసీ ఏర్పడి ముఖ్య ఉద్దేశం భారతదేశంలో స్థాపించబడబోయే విశ్వవిద్యాలయ యొక్క అనుమతులు, నిధుల కేటాయింపు మరియు ఇతర పరిపాలన సంబంధిత విధుల చూసుకోవడం కోసం. అధ్యక్ష యూజీసీ నేతృత్వం దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు పెరిగిపోయాయి. అయితే భారత జనాభాలో పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెరుగుతున్న పోటీతత్వం వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా అవసరమయ్యాయి. అధ్యక్ష ఆగస్టు 2020 నాటికి మన దేశంలో 1950 విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. ఇందులో కేంద్ర విశ్వవిద్యాలయాలు 53, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు 412, డీమ్ టు బి విశ్వవిద్యాలయాలు 124 మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు 361 ఉన్నాయి. అధ్యక్ష అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. అధ్యక్ష మన పొరుగు రాష్ట్రంలో చూస్తే ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో 35 యూనివర్సిటీలు ఉండగా అందులో 10 యూనివర్సిటీలు 2007 నుండి ఏర్పాటైతూ వస్తున్నాయి. అధ్యక్ష అలాగే కర్ణాటక రాష్ట్రంలో అధ్యక్ష 65 యూనివర్సిటీలు ఉండగా గత 12 సంవత్సరాల్లో 30 పైగా డ్రీమ్డ్ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. అధ్యక్ష అలాగే తమిళనాడులో అధ్యక్ష 51 యూనివర్సిటీలు ఉండగా గత 12 సంవత్సరాల్లో 29 డీమ్డ్ మరి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నిలకడబడ్డాయి. అధ్యక్ష కాగా ఈ విషయంలో మన రాష్ట్రం అధ్యక్ష ఎంతో వెనుకబడి ఉన్నది. మన దగ్గర ఇప్పటి వరకు కేవలం 23 యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. అధ్యక్ష అందులో ఉస్మానియా, కాకతీయ, తెలుగు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందు వరుసలో ఉండగా తెలంగాణ ప్రాంతంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన స్థాయిలో అప్పుడు చేయబడలేదు. అధ్యక్ష 2001లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం త్రిబులేటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో అప్పటి సమైక్య పాలకులు తూతు మంత్రంగా 2007లో పాలమూరు, శాతవాహన తెలంగాణ యూనివర్సిటీలు ఏర్పాటు చేసినారే తప్ప ఇయ్యాల్సిన ప్రాధాన్యం కానీ నిధులు కానీ ఇయ్యక ఎక్కడిది అక్కడే అన్న విధంగా ఉండిపోయింది. అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిధులతో పాటు సరైన తోడ్పాటునిస్తూ యూనివర్సిటీల నాణ్యత పెంపకే కృషి చేస్తున్నారు. అధ్యక్ష మన దేశంతో పాటు మన రాష్ట్రంలో కూడా ప్రాథమిక మాధ్యమిక విద్య సౌకర్య మెరుగుల వల్ల ఉన్నత విద్య అభ్యాసనకు మన రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు సరిపోక ఇతర రాష్ట్రాలు, దేశాల వైపు మన విద్యార్థులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధ్యక్ష అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాక ఎన్నో ఇబ్బందులు కూడా మన రాష్ట్ర విద్యార్థులు గురవుతున్నారు. అధ్యక్ష ఆ ఇబ్బందులన్నీ మెల్లమెల్లగా తొలగిపోవాలని 2018లో మన ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2018లో తేవడం జరిగింది. అధ్యక్ష ఒకసారి దేశం మొత్తంలో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజస్థాన్లో అత్యధికంగా 51 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అధ్యక్ష అలాగే బీజేపీ ప్రభుత్వంలో గుజరాత్లో 42 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అధ్యక్ష దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష మన రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానుండి ప్రాథమిక మాధ్యమిక విద్యా వ్యవస్థలో ఎన్నెన్నో గొప్ప గొప్ప సమూల మార్పులు తెచ్చి ఈరోజు మన రాష్ట్ర విద్యార్థులు దేశంలో పేరు మోసిన ఐఐటీలో కానీ ప్రవేశం కోసం జరిగే ఏ3BE కానీ జేఈ లాంటి మేటి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపిస్తారు. అధ్యక్ష ఇందులో ప్రైవేటు విద్యార్థులే కాక మన ప్రభుత్వ గురుకుల విద్యార్థులు కూడా ఉన్నారు. అధ్యక్ష ఇదంతా మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పుల వల్ల అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అధ్యక్ష అలాగే ఉన్నత విద్యా వ్యవస్థలో కూడా మనం రాష్ట్రంలో ఎన్నో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి మన రాష్ట్ర విద్యార్థులు ఎంతో ప్రతిభశీలుగా తీర్చిబడాలంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల అవసరం కూడా ఉంది. అధ్యక్ష మళ్ళీ ఒకసారి వినవించుకున్నాక మన ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇళ్ళు పేరుకపోయిన సమస్యలను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కటి ఒక్కటిగా తెలంగాణ సమస్యలను పరిష్కరిస్తూ
తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు బాటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయ బిల్లును నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ విద్యాశాఖ